హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాపకాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎంతో మంచిది ఈ అరటి పువ్వుని పెసరపప్పు కాంబినేషన్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇది అరటి పువ్వు ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇలా ఒక్కొక్కటిగా పీల్ తీసేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్క తొక్కని కూడా తీసి ఇందులో ఉండే ఈ అరటి పూలను తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఈ తొక్కలు అనేటివి పనికిరావు పారేసుకోవడమే ఇక్కడ ఉండే పూలతో మనము కూరని ప్రిపేర్ చేస్తున్నాం ఈ విధంగా ఒక్కొక్క దాన్ని పలుచుకుంటూ అరటి పూలని తీసుకోవాలి ఇలా లాగితే ఈజీగా వచ్చేస్తాయి ఇలా అన్నిటినీ కూడా ఒలిచి అరటి పూలని తీసుకోవాలి ఇప్పుడు చివరిలో ఈ విధంగా మిగులుతుంది దీన్ని వలుచుకోవడానికి రాదు ఇప్పుడు ఈ కాండాన్ని తీసేసి ఈ విధంగా దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఇది వలుచుకోవడానికి రాదు కాబట్టి దీన్ని పారేయకుండా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీన్ని కూడా కర్రీలో వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము ఇవి ఇంకా ఒలుచుకునే ప్రాసెస్ అనేది ఇంకా ఉంది ముందుగా ఒక అరగంట ముందు మనము ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పుని కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఈ పెసరపప్పు నానే లోపల వీటిని ఒలుచుకుందాము ఇలా ఒక్కొక్క పువ్వుని విడదీసి ఈ విధంగా మధ్యలో గట్టిగా ఉండే ఈ కాడను తీసేసుకోవాలి ఇది గట్టిగా ఉండి చేదుగా ఉంటుంది కాబట్టి ఉడకదు ఈ విధంగా ఒక్కొక్క పువ్వుని విడదీసి ఇలా కాడల్ని వేరు చేసుకోవాలి ఇవి ఒలుచుకోవడము కొంచెము టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కొద్దిగా ఓపికతో ఈ విధంగా అన్నీ కూడా ఒల్చుకోవాలి ఈ విధంగా ఒక్కొక్క పువ్వుని కాడలన్నీ తీసేసుకొని పూలతో మాత్రమే మనము కూరని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా కాడలన్నీ తీసేసి పూలని సపరేట్ చేసి ఈ కాడల్ని ఇంకా వీటితో ఉపయోగం లేదు కాబట్టి వీటిని పారేసుకోవడమే ఈ పూలతో మనం కూర చేసుకోవాలి చేతులు ఇలా నల్లగా అయిపోతాయి వీటిని కొద్దిగా ఆయిల్ రాసి ఉప్పు నీళ్ళతో వాష్ చేసుకుంటే క్లీన్ అయిపోతాయి ఇప్పుడు వీటిని ఇందాక మనం కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా వాటితో పాటుగా ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ పూలన్నిటినీ కూడా సమానంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని పల్చటి మజ్జిగలో శుభ్రం చేసుకోవాలి అందులో ఒక పావు టీ స్పూను పసుపు అర టీ స్పూను ఉప్పు వేసి ఈ విధంగా గట్టిగా నలుపుతూ రబ్ చేస్తున్నట్లుగా చేసుకుంటూ శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా చేయడం వలన ఈ అరటి పువ్వులో ఉండే వగరు చేదుతనము అంతా కూడా పోయి కూర టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వగరంతా పోయేటట్లుగా ఆ జిగురు పోయేటట్లుగా శుభ్రంగా కడిగి ప్లేట్లోకి తీసేసుకోవాలి వీటిని మళ్ళీ మామూలు నీళ్ళతో కూడా ఒకసారి కడిగి శుభ్రం చేసుకోవాలి కొంతమంది నీళ్ళల్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఉడికించి ఆ నీళ్ళను వంపేసి కూడా కూరని తయారు చేస్తారు అలా చేస్తే విటమిన్స్ అన్నీ పోతాయని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇలా నీళ్ళల్లో శుభ్రంగా కడిగి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయాలి ఆయిల్ వేడి అయిన తర్వాత అర టీ స్పూను ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూను శనగపప్పు అర టీ స్పూన్ మినపప్పును కూడా వేసి తాలింపుని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇవి దోరగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఒకసారి కలిపి మనము క్లీన్ చేసి పెట్టుకున్న అరటి పువ్వు పీసెస్ని కూడా వేసి అలాగే నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా నీళ్లు తీసేసి వేసుకోవాలి ఇప్పుడు అందులో పావు టీ స్పూన్ పసుపు కూరకి సరిపోయేంత ఉప్పు కూడా వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మూడు నాలుగు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కూర సాఫ్ట్గా మగ్గిపోయాక ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్లు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా కూడా వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూను ధనియాల పొడిని కూడా వేసి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు కలిపి మూత పెట్టి ఒక నిమిషం మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత ఉప్పు కారాన్ని ఒకసారి చెక్ చేసుకొని దింపే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఆరోగ్యానికి మంచిదైన అరటి పువ్వు కూరని చపాతీలో కానీ అన్నంలో కానీ ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇంకా మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్